हाई फ्रेंड्स मीरु चूस्तुन्नारु ईश्वर टेक यूट्यूब चैनल मेमु पेट्टे लेटेस्ट अपडेट्स मीरु मिस काकुंडा चूडाली अंटे सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल पै टैप चेयंडि फ्रेंड्स। हाई फ्रेंड्स वेलकम टू ईश्वर टेक यूट्यूब चैनल। फ्रेंड्स वीडियो अद्भुत व्हाट्सएप स्टेटस कोसम मंची ब्यूटीफुल लव लिरिकल वीडियो अच्छे नैन क्रिएट फ्रेंड्स। सो बेसिक मैं ओक सब्सक्राइबर्स रिक्वेस्ट अना लव लिरिकल मैं वीडियो चेयंडि एनिमेशन तो एवी प्लेयर टेम्पलेट्स तो चाला मंदि इंस्टाग्राम लो रिक्वेस्ट सो ओक वीडियो क्रिएट इंस्टाग्राम लो पोस्ट फ्रेंड्स। सो चाला मंदि चाला बागुंदना एला एडिट चेयाली वीडियो चेयंडि चाला मंदि रिक्वेस्ट गाइस नेनु पेट्टे प्रति ओक्क वीडियो రోజు నేను అప్లోడ్ చేస్తుంటా కదా ఆ యొక్క వీడియోస్ 1 అవర్ ముందు అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ అనేది చేస్తాను। మీరు కూడా 1 అవర్ ముందు నేను ఏ వీడియో పెట్టేది మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అని ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి। నేను పెట్టే ప్రతి ఒక్క రోజు వీడియో మీరు 1 అవర్ ముందే చూస్తారు, ఓకేనా ఫ్రెండ్స్। ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా చూడండి। చిన్న ఇసుక కూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా చూసారు కదా ఫ్రెండ్స్। సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది। సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫోటోస్ ను పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ ను క్రియేట్ చేసుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికలైనా పెట్టుకొని సేమ్ యాచ్యూస్ గా అలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్। సో చెప్పాను కదా అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి ఫుల్ క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్। వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది। చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలానే నొక్కండి। నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్। వీడియో నచ్చితే గనక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఆల్సో మో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి। ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయనికి ట్రై చేస్తా ఫ్రెండ్స్। ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం। ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్। ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి। ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్ గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ని ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి। సో సపోజ్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 2 ఇమేజ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకున్నా, ఓకే ఒక 3 ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ లు కూడా మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి। అన్ని కూడా మనకు కరెక్ట్ యానిమేషన్ తో మనకు ఫుల్ స్క్రీన్ మనకు 16:9 రేషన్ లో మనకు ఫోటోస్ ఉంటాయి కదా, ఆ యొక్క ఫోటోస్ ని మీరు సెలెక్ట్ చేసుకొని కొద్దిగా మనకు స్క్రోల్ అప్ చేయండి। వన్స్ స్క్రోల్ అప్ చేశాక ఫస్ట్ మీ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది, క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ ను తీసుకొని మీకు ఎంత లెంత్ లో కావాలో అంత లెంత్ లో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని మీ యొక్క ఫోటోకి ఇక్కడ టిక్ మార్క్ ను ఇవ్వండి। సేమ్ ఇలా ఆల్ ఇమేజ్ కు మీరు ఎన్ని ఇమేజ్ అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో అన్ని ఇమేజ్ కూడా కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని, సో ఇక్కడ వచ్చేసి మనకు అంటే మనకు హార్ట్ సింబల్స్ టెంప్లెట్స్ వచ్చేసి మనకు రైట్ సైడ్ వస్తున్నాయి, అందుకు మన యొక్క ఫోటోని షిఫ్ట్ చేసుకుందాం, అంటే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి, అది మీ చాయిస్ మీ ఇష్టం। సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈ యొక్క ఫోటోని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కు చేంజ్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఇలా కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది। వన్స్ రొటేట్ మిర్రరింగ్ లెక్కెళ్ళి ఇక్కడ మనకు రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి, ఆ యొక్క ఇమేజ్ కు రొటేట్ అవుతుంది। ఇప్పుడు క్రాపింగ్ లెక్కెళ్ళి మీ 2 ఫింగర్స్ ని తీసుకొని మీ యొక్క ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని టిక్ మార్క్ ను ఇవ్వండి। సేమ్ ఈ యొక్క ఇమేజ్ ను కూడా మళ్ళీ నేను ఇక్కడ రొటేట్ అనేది చేంజ్ చేసుకున్నా, ఇలా మీకు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ ను రొటేట్ చేసుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని కరెక్ట్ ఈ యొక్క ఇమేజ్ ని కరెక్ట్ డ్రాగ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్ టిక్ మార్క్ ను ఇవ్వండి। సేమ్ ఈ యొక్క లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి। సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 90 సెకండ్స్ అయితే ఇచ్చేసి టిక్ మార్క్ ను రైట్ ఇస్తున్నా। నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియా లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్ గ్రౌండ్ లో ఒక అవి ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను, ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి, ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ అనివ్వండి। సో చూడండి గాయస్ టెంప్లెట్ అయితే చాలా అంటే చాలా బీవత్సంగా ఉంది, దీనికి 43 MB ని నేనైతే డౌన్లోడ్ అని చేసి దీన్ని ఎడిట్ అయితే చేశాను గాయస్, ఎంత అమేజింగ్ ఉందంటే చూస్తానే నేనే షాక్ అయిపోయా, అంత పవర్ఫుల్ గా అంత టెంప్లెట్ అయితే।
ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ని టచ్ చేసి టెంప్లెట్ కూడా మ్యూజిక్ అయితే రిమూవ్ చేయండి ఫ్రెండ్స్. రిమూవ్ చేసి సేమ్ అదే టెంప్లెట్ని టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సేమ్ మీరు ఫస్ట్ ఇమేజెస్ యాడ్ చేసింటారు కదా, ఆ యొక్క ఇమేజ్ని టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు విగ్నైట్ అనే ఎఫెక్ట్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి సేమ్ ఇలా ఆల్ ఇమేజ్ మీరు ఎన్ని ఇమేజ్ అయితే అప్లై చేస్తారో అన్ని ఇమేజ్ కూడా అది మనకు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మనకు కొద్దిగా లైటింగ్ ఉండేది డార్క్ లెక్క వస్తుంది, ఆ యొక్క ఎఫెక్ట్ యానిమేషన్ బాగా కనిపిస్తుంది. చూడండి ఇప్పటికి అప్పటికి మనకు ఎంత తేడా కనిపిస్తుందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే సో ఎఫెక్ట్ అంతా ఇచ్చేసాక సో ఇప్పుడు ఫస్ట్ కి వచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్ యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో, వావ్ చాలా అంటే చాలా కిర్రాగా ఉంది కదా. సో ఇక్కడతో మన యొక్క టెంప్లెట్ ఆ యొక్క ఫోటోకి కరెక్ట్ గా సెటప్ అయిపోయింది. ఓకే సో ఇక్కడతో టెంప్లెట్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు బేసిక్ గా ఇంకా లాస్ట్ ఫైనల్ గా ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మనకు కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లెక్క వెళ్ళి కింద మనకు టెక్స్ట్ ఉంది, ఆ యొక్క లిరికల్ ఉన్న టెక్స్ట్ ను మీరు రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి మనకు కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్ ఉన్న మ్యూజిక్ అయితే నేను రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే రిమూవ్ చేశాను. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకుని కరెక్ట్ గా యానిమేషన్ ఇక్కడ మనకు కింద స్క్రోల్ అప్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ కింద ఇస్తున్నా, మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకుని సేమ్ కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్ లెక్క వెళ్ళి ఈ కలర్స్ ను రెండు హైలైట్ చేయండి, అంటే ఆ యొక్క టెక్స్ట్ ఉన్న కలర్ యానిమేషన్ ఇంకా హైలైట్ అయ్యి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్ ఇంకా ఇక్కడతో ఎఫెక్ట్లు యానిమేషన్ ఎంత అమేజింగ్ ఉన్నాయో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది గాయస్. లైక్ చేయాలి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి అంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన నుంచి గంట సింబల్ మీద నొక్కి అలానే నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ ఆడియోస్ అండ్ ఆ యొక్క లిరికల్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలో సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ టచ్ చేసి కొద్దిగా లో ఉండే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్ గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా, నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలానే నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లైకి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.